సంవత్సరాల్లో ఒక కమిషనర్లు 18 మంది ట్రాన్స్ఫర్ అయినారంటే ఇక్కడ ఉన్న పాలక వర్గము ఏ విధంగా అరెస్ట్ చేస్తుందో దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, నాయకులు అర్థం చేసుకుంటున్నారు, అధికారులు అర్థం చేసుకుంటున్నారు. మీ పరిపాలన వల్ల జనాల లోపల డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికి మేము డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని నమ్మి ఓటేసినా కదా, మరి మీరు ప్రజలకు ఏం సేవ చేస్తారు? మీ మీరు కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేస్తున్న ప్రతి పనిని కూడా పెండింగ్ పెట్టారు. మరి మేము ఒకటే డిమాండ్, మీరు ఐజా నగర పంచాయతీ ప్రజలకు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఓటేసినా మీరు జనం కోసం మరి ఉన్న బాడీని డిజాల్వ్ చేస్తారా, లేదంటే అవిశ్వాస తీర్మానం పెడతారా, లేదంటే మీరు రాజీనామా చేస్తారా? ఇవేవి చేయకపోతే రాబోయే వారం రోజుల్లో ప్రజా తరఫులకి మేమే వస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు చేసిన ఘనకారాన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెట్టి మీరు చేసిన ఈ ఘనకారాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల లోపలనే మీకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. అది త్వరలోనే మేము ప్రజల ముందుకు మేము వచ్చి ఆ కార్యక్రమాలను చేపడతాం. ఒకటే ప్రధానమైన డిమాండ్, జనాలు నమ్మి మేము ఓటేసినారు, ఇప్పుడు మీరు కౌన్సిల్గా గెలిచి మీరు జనాలకి ఏం మేలు చేసినారు, ఏం ఘనకారం చేసినారు? ప్రతి పనిలో అవినీతి ఉంది, ప్రతి పనిలో నెగ్లిజెన్స్ ఉంది. కాబట్టి ప్రతి మా ఒకటే డిమాండ్, ఇప్పుడున్న పాత ఆఫీస్ని అక్కడే కూలగొట్టి కొత్త ఆఫీస్గా నిర్మించాలి. ఈ దీనిపైన ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి సంతకాల సేకరణ చేసి ఎక్కడ దాకా ఉద్యమం తీసుకోవాలి అక్కడ దాకా ఉద్యమం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఉద్యమాలు ఇప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం, ఈ రోజు ఐదు నగర పంచాయతీ కోసం ఉద్యమం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కలెక్టర్లు సైతం దీన్ని ఏం చేయలేని పరిస్థితి, స్పెషల్ అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితి. అంటే అంత తీవ్రత స్థాయిలో